దయచేసి అందరూ గమనించగలరు, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడిపందాలు కానీ జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కుక్కుట శాస్త్రంలోని అంశాల ఆధారంగా ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మన ఛానల్ మోర్సా చూస్తున్న వారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మన వీడియోస్ని మన మిత్రులు మన సబ్స్క్రైబర్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ చూసి వెళ్ళిపోకండి, ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. మీరు చూసి మాత్రం వెళ్ళిపోకండి, చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి ఆశించేది ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్, అంతమించి ఏమీ లేదు. మరి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు ఉదయం వచ్చేసి 6:11 నుంచి 8:30 వరకు కూడా మొదటిజాం సమయం అనేది కొనసాగడం జరుగుతుంది. మరి ఈ మొదటిజాం సమయంలో మనం ముసుగుదే పడగ పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు వచ్చేసి కాకినెమలి. ఈ కాకినెమలి రంగుని ఈ సమయంలో మనం ముసుగుదే పడగ పెట్టుకుని విజయ అవకాశాలు అనేవి సాధించవచ్చు. మరి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు ఒకసారి చూసినట్లయితే కోడి నెమలి, కోడి కాకి, నెమలి అబ్బురాసు, నల్లకట్టు అబ్బురాసు, శుద్ధ నెమలి, శుద్ధ కాకి. ఫ్రెండ్స్, ఈ సమయంలో చూపులకి చాలా చక్కగా విజయ అవకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగులు కాబట్టి ఈ కలర్స్ని మనం ఓటమి కలర్స్ మీద పెట్టుకుంటే 100% కూడా విజయం అనేది సాధించవచ్చు. మరి ఆ ఓడిపోయే రంగు కోళ్ళు చూసినట్లయితే రసంగిడేగ, ఎర్రపింగళ, ఎర్రబట్ల సీతువ, శుద్ధడేగ, పండుడేగ, కోడి రసంగి. ఫ్రెండ్స్, ఈ సమయంలో ఓడిపోయే రంగులు కాబట్టి మనం గెలిచే రంగులు మాత్రమే ఈ ఓడిపోయే రంగుల మీద పెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా విజయ అవకాశాలు రంగు అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 10:55 వరకు రెండో జామ్ కొనసాగడం జరుగుతుంది. ఈ రెండో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి కోడి పింగళ. ఈ కోడి పింగళని ఈ రెండో జామ్ సమయంలో మనం ముసుగు దెబ్బలాడగా పెట్టుకొని విజయ అవకాశాలు సాధించవచ్చు. మరి ఇక చూపులకి మాత్రమే, అంటే ముఖ్యంగా మనం చూపులకు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి కోడి కెక్కెర, కాకిపోల, అదేవిధంగా నల్లబొట్ల సీతువ, సీతువ, కోడిపోల. ఇవి సమయంలో విజయావకాశాలు అంటే గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. ఈ కలర్స్ని మనం ఖచ్చితంగా 1-2 సార్లు చూసుకోవాలి. కలర్ ఐడెంటిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కోడిని కూడా పర్ఫెక్ట్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఇక ఓటమి రంగులు, ఓడిపోయే అవకాశం ఉన్న రంగులు వచ్చేసి శుద్ధ నెమలి, రసంగి డేగ, నల్లకట్టు రసంగి, కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, శుద్ధ డేగ. ఇవి సమయంలో ఓడిపోయే రంగులు కాబట్టి మనం విన్నింగ్ పర్సంటేజ్, లాసింగ్ పర్సంటేజ్ ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని దెబ్బలాడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 11:00 నుంచి 1:20 వరకు మూడో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సమయంలో మరి ఇక చూపులకి అదేవిధంగా ముసుగు దెబ్బలాడికి చక్కగా పనిచేసే రంగు వచ్చేసి కాకిడేగా లేదా నలుపుడేగా అనే రంగుని ఈ సమయంలో మనం ముసుగు దెబ్బలాడికి పెట్టుకోవచ్చు. మరి ఇక ముఖ్యంగా చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేసి శుద్ధ కాకి, పండుడేగ, చింతపండుడేగ, నల్లబొట్ల సీతువ, కాకిడేగ, నల్లకట్టు రసంగి, పసిమిగల కాకి. ఈ రంగులు అనేటివి గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. మనం ఈ గెలిచే రంగుల్ని ఓటమి రంగులని పెట్టుకోవాలి కాబట్టి గెలిచే రంగుల్ని కలర్ ఐడెంటిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి నెమలి, నెమలి పింగళ, తెల్ల నెమలి, కోడి అబ్బురాసు, నెమలి పర్ల, శుద్ధ నెమలి. ఇవి సమయంలో లాసింగ్ పర్సంటేజ్ అధికంగా ఉన్నటువంటి రంగులు. మరి ఇక నెక్స్ట్ టైమింగ్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే 1:30 నుంచి 4:00 వరకు కూడా మరి నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నాలుగో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయ అవకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి నెమలి పింగళ. ఈ నెమలి పింగళ రంగుని ఈ సమయంలో మనం ముసుగుదెబ్బలాడగా పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా విజయ అవకాశాలు సాధించడానికి అవకాశం ఉన్న రంగు. దీన్ని చూపులకి అదేవిధంగా ముసుగుదెబ్బలాడికి రెండింటికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మరి ఇక చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేసి పసిమిగల సీతువ, శుద్ధ నెమలి, నెమలి కెక్కెర, డేగ పింగళ, ఎర్రబొట్ల సీతువ. ఇవి ఈ సమయంలో
విజయ అవకాశాలు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి, నలుపు మించిన డేగ, శుద్ధకాకి, కోడికాకి, కోడికాకి డేగ, చింతపండు డేగ. ఫ్రెండ్స్, ఈ సమయంలో ఓటమి చెందే రంగులు. మనకి ఖచ్చితంగా విన్నింగ్ పర్సంటేజ్ కలర్స్, లాసింగ్ పర్సంటేజ్ కలర్స్ రెండు తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. తెలిసినప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్ విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకునేటప్పుడు విన్నింగ్ పర్సంటేజ్ కలర్ ఐడెంటిఫికేషన్, లాసింగ్ పర్సంటేజ్ యొక్క కలర్ ఐడెంటిఫికేషన్ మీకు తెలిసి ఉండాలి. మీలో ఎవరైనా సరే కొత్త వారు ఉంటే, మనం ప్రీవియస్ వీడియోస్లో కలర్ ఐడెంటిఫికేషన్ వీడియో చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి కూడా మీరు ఒకసారి చూడవచ్చు. మరి ఇక ఐదో జామ్ చూసుకున్నట్లయితే 4:15 నుంచి 6:20 వరకు కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు ఉన్నటువంటి రంగు వచ్చేసి మనం ముసిదాబ్లాడగా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడేగ. ఈ కోడేగని మనం ముసిదాబ్లాడగా పెట్టుకోవచ్చు. మనకు చూపులకి, ఓన్లీ చూపులకి గెలిచే రంగులు వచ్చేసి కోడి ఎర్రమైల, శుద్ధడేగ, కోడి ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, కోడి రసంగి, పండుడేగ. ఇవి విన్నింగ్ పర్సంటేజ్ రంగులైతే మనకు ఓడిపోయే రంగులు వచ్చేసి నల్లకట్టు అబ్బురాసు, సీతువ, శుద్ధకాకి, నల్లబొట్ల సీతువ, కాకి నెమలి పింగళ, నల్లకెక్కెర. ఫ్రెండ్స్, ఈ సమయంలో ఓడిపోయే రంగులుగా ఉన్నాయి. మనం గెలిచే రంగులు, ఓడే రంగుల మధ్య డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏమాత్రం మిస్టేక్ చేసినా లాస్ అవుతాం కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. మరి ఇక ఎప్పటిలాగనే ఈరోజు కూడా మీ ముందుకి మంచి ఆఫర్తో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఈ కేబుల్ వచ్చేసి చాలా తక్కువ ధరకి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఆఫర్లో చాలా తక్కువ ధరకు రావడం జరుగుతుంది, 139 రూపాయలకు మాత్రమే. అయితే ఈ కేబుల్ దేనికి ఉపయోగపడుతుందంటే, మన ఛార్జర్స్ అనేవి త్వరగా పాడైపోతుంటాయి ఫ్రెండ్స్. విరిగిపోయి మనం ఛార్జింగ్ పెట్టే దగ్గర, పిన్ దగ్గర, అదేవిధంగా కేబుల్ దగ్గర విరిగి నలిగిపోయి చాలా అంటే చాలా త్వరగా పాడవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కేబుల్స్ని కనుక మనకి ఛార్జర్కి ఇన్సర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛార్జర్ అనేది చాలా ఎక్కువ కాలం రావడానికి అవకాశం ఉంటుంది. త్వరగా పాడైపోదు ఫ్రెండ్స్, ఛార్జర్ అనేది త్వరగా పాడైపోదు, నలిగిపోదు. చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్. అందులో కూడా ఇది చాలా అంటే చాలా తక్కువ ధరకు వస్తుంది కాబట్టి ఈ ఆఫర్ అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. నేను ఈ ప్రోడక్ట్ యొక్క లింకు నేను మన వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీలో ఎవరైనా సరే కొనుక్కోవాలి అవసరం ఉంది అనుకుంటే దీని వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు బై చేయొచ్చు. ఈ ఆఫర్ చాలా కొద్ది సమయం ఉంటుంది, కొనాలనుకుంటే కొంచెం త్వరగా కొనుక్కోండి ఫ్రెండ్స్. మరి ఇక ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటరో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికంటే ముందుగా మన వీడియోస్ని మన మిత్రులు, మన సబ్స్క్రైబర్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేసే కొద్దీ నేను ఇటువంటి వీడియోస్ని ప్రతిరోజు మన ఛానల్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బై బై. జై హింద్.